నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నినుకోరి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ, పార్ట్ 52 and 53. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, శివరామ్ ఫ్యామిలీ, జయంతి ఫ్యామిలీ స్టార్ట్ అవ్వడానికి కార్ దగ్గరకు వచ్చారు. రియా ఎక్కడుంది? చుట్టూ చూస్తూ అంది సుకన్య. ఈ క్రిష్ కూడా లేడు అని శివరామ్ అంటుంటే, అదిగో అక్కడున్నారు ప్రేమపక్షులు అని కొంచెం దూరం నుండి మాట్లాడుకుంటూ జెంటలుగా నడుస్తున్న రియా, శశి, క్రిష్ ప్రీతిల వైపు చూపించాడు రిత్విక్. అందరూ వాళ్ల వైపు చూసి నవ్వుకున్నారు. శివరామ్ ప్రసాద్ వైపు చూస్తూ, బావా, రిత్విక్ పెళ్ళి అయిపోయింది కదా, మంచి ముహూర్తం చూసి ఈ రెండు జంటలకు కూడా ముడివేసేస్తే మన ఇద్దరికీ ఒక బాధ్యత తీరిపోతుంది అన్నాడు. ఆ అవును శివరామ్, పంతులు గారితో మాట్లాడాలి అన్నాడు. అంతలోనే రెండు జంటలు వీళ్ళ దగ్గరికి రావడంతో, మీ గురించే మాట్లాడుకుంటున్నాం, త్వరగా పెళ్లి చేసేయాలి అని ఏమంటారు అన్నాడు శివరామ్. మీ ఇష్టం అంకుల్, మీరెప్పుడంటే అప్పుడే అని క్రిష్ అనగా, మరి మీరేమంటారు అల్లుడు గారు అని శశి వైపు చూసి అడిగాడు శివరామ్. శశి చిరునవ్వు చిందిస్తున్న రియా వైపు చూసి శివరామ్ వైపు చూస్తూ, రియా ఎంబీఏ చేయాలనుకుంటుంది మామయ్య, తన స్టడీ అయ్యాకే చేసుకుంటాం అన్నాడు. రియా ప్రేమగా శశి వైపు చూసింది. అలాగా సంతోషం అల్లుడు అంటూ శశి భుజం మీద తట్టాడు శివరామ్. రిత్విక్ నవ్వుతూ శశిని హగ్ చేసుకున్నాడు. శివరామ్ జయంతి వాళ్ళు వెళ్ళిపోగా రాత్రి వరకు అన్ని పనులు చూసుకుని ఫ్యామిలీతో ఇంటికి స్టార్ట్ అయ్యాడు కార్తిక్. కార్తిక్ ఇంటికి రీచ్ అయ్యేసరికి కార్ సౌండ్ విని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు మణి. బావా, ఓపెనింగ్ సూపర్గా జరిగిందిగా, నేను లైవ్లో చూశాను, నువ్వు గ్రేట్ బావా అంటూ సంతోషంగా కార్తిక్ని హగ్ చేసుకున్నాడు మణి. కార్తిక్ నవ్వుతూ తన వీపు మీద తట్టి జయరామ్ని తీసుకువెళ్లి లోపల పడుకోబెట్టాడు. వర్ధిని, ప్రతాప్, నందు తమ గదిలోకి వెళ్ళగా మణితో ఆఫీస్ విషయాలు మాట్లాడి పైకి వెళ్ళాడు కార్తిక్. ఏంటి కార్తిక్ నువ్వు, అర్ధరాత్రి దాటింది, ఇప్పటికే చాలా టైర్డ్ అయ్యావు, ఆ మోహన్ చూడు ఇలా పీకిపోయిందో, రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ కూర్చున్నావు, రేపు మాట్లాడుకోవచ్చు కదా అంది చిరుకోపంగా. కార్తిక్ ఒక స్మైల్ ఇచ్చి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంటే, ఆగండి అని కార్తిక్ దగ్గరికి వెళ్ళి ఉప్పు ఎండు మిరపకాయలతో దిష్టి తీస్తూ ఉంటే కార్తిక్ చిరునవ్వుతో చూస్తున్నాడు. దిష్టి తీసి ఇప్పుడు వెళ్ళి స్నానం చేయండి అంది కిందకు వెళ్తూ. కార్తిక్ నవ్వుకుంటూ స్నానానికి వెళ్ళొచ్చి నందు గుండెలపై వాలిపోయాడు. నందు, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, డాడ్ కళ్ళలో హ్యాపీనెస్ చూసి నా మనసు నిండిపోయింది అని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. నందు చిరునవ్వుతో చూస్తూ అతని తలనిమురుతూ అలాగే నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు మీటింగ్ ఉండడంతో శివరామ్ కంపెనీకి వెళ్ళాడు కార్తిక్. రిత్విక్ మీటింగ్ హాల్లోకి వస్తున్న కార్తిక్ని చూసి, హాయ్ కార్తిక్ అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి తన పక్కన ఉన్న చైర్ ఆఫర్ చేయగా కార్తిక్ పెడసరిగా హాయ్ చెప్పి రిత్విక్ పక్కన కాకుండా వేరే క్లయింట్స్ పక్కన కూర్చున్నాడు. రిత్విక్ బాధగా నిట్టూర్చి, నాకు తెలుసు కార్తిక్, నువ్వు అంత త్వరగా నన్ను క్షమించి ఒక అన్నగా యాక్సెప్ట్ చేయలేవని, నేను చేసిన తప్పు అలాంటిది, కానీ ఏదో ఒకరోజు నన్ను క్షమించి నాతో మామూలుగా ఉంటావని ఆశిస్తున్నాను, ఆ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటాను అని కార్తిక్ వైపు చూస్తూ మనసులో అనుకున్నాడు. శివరామ్ రిత్విక్ వైపు చూసి ఇట్స్ ఓకే అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు. రిత్విక్ చిన్నగా స్మైల్ ఇచ్చాడు. మీటింగ్ స్టార్ట్ అయింది. గంటపాటు సాగిన మీటింగ్లో ఇండియాలో లాంచ్ చేయబోయే మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ ప్రాఫిటబుల్ పవర్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశారు క్లయింట్స్. కార్తిక్ గారు, ఈ ప్రాజెక్ట్ మీరు లీడ్ చేస్తే బాగుంటుంది, మీ క్యాపబిలిటీ గురించి మాకు తెలుసు అన్నాడు క్లయింట్. కార్తిక్ చిన్నగా నవ్వుతూ, ఐ కెన్ లీడ్ దిస్, బట్ రిత్విక్ గారు నాకన్నా బాగా లీడ్ చేయగలరు అనగానే రిత్విక్, శివరామ్ ఆశ్చర్యంగా కార్తిక్ వైపు చూశారు. ఓకే కార్తిక్ గారు, వీ హ్యావ్ బిలీఫ్ ఆన్ యూ అని రిత్విక్ వైపు తిరిగి, ప్లీజ్ లీడ్ దిస్ ప్రాజెక్ట్ రిత్విక్ గారు అన్నాడు క్లయింట్. యా ఓకే అని చిన్నగా స్మైల్ ఇస్తూ చెప్పాడు రిత్విక్. కొద్దిసేపు ప్రాజెక్ట్ విషయాలు డిస్కస్ చేసి క్లయింట్స్ వెళ్ళిపోగా శివరామ్, కార్తిక్, రిత్విక్ మిగిలారు. రిత్విక్ క్వశ్చన్ మార్క్ వేస్తూ కార్తిక్ వైపు చూస్తుంటే రిత్విక్ దగ్గరకొచ్చి, నువ్వు ఇంతవరకు ఇలాంటి ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయలేదని నాకు తెలుసు, బట్ నువ్వు చేయగలవు, నేను గైడ్ చేస్తాను, ఫ్యూచర్లో పెదనాన్న తర్వాత కంపెనీని సింగిల్ హ్యాండెడ్గా నువ్వే నడిపించాలి కదా అన్నాడు నవ్వుతూ. శివరామ్ సంతోషంగా చూస్తుంటే షాక్తో రిత్విక్కి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తుండిపోయాడు. ఈ కంపెనీలో నేను స్లీపింగ్ పార్ట్నర్ని మాత్రమే, ఈ కంపెనీ ఎప్పటికీ నీదే, నువ్వు నాకు ఎప్పటికీ కాంపిటీటర్గానే ఉండాలి, అప్పుడే ఇద్దరం సక్సెస్ అవుతాం అని షేక్ హ్యాండ్ ఇచ్చి స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కార్తిక్. రిత్విక్ షాక్తో శివరామ్ వైపు చూసి, ఏంటి డాడ్ వాడు, కంపెనీలో 50% వాటా అంటే మీ తర్వాత కంపెనీ సీఈఓ వాడే అవుతాడు,
కానీ వాడు నన్ను సీఈఓగా చూడాలి అంటున్నాడు. అందుకు గైడ్ చేస్తాను కూడా అంటున్నాడు జిమ్ డాడ్ వీడు అన్నాడు గర్వంగా నవ్వుతూ. అవునరా, వాడొక్కడే టాప్లో ఉండడం కాదు, వాడితో పాటు నిన్ను కూడా టాప్లో చూడాలి అనుకుంటున్నాడు కార్తిక్. అంటే వాడు ఇండైరెక్ట్గా నిన్ను అన్నగా ఒప్పుకునేట రిత్వే, సంతోషంగా అన్నాడు శివరాం. కార్తిక్ ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డాడ్ అని హాయిగా నవ్వేశాడు రిత్విక్. రియా నుండి ఫోన్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు శశి. చెప్పవే రాక్షసి, ఏం చేస్తున్నావు అన్నాడు ముద్దుగా. ఓయ్ రాక్షసి ఏంటి రాక్షసి, ఇంకోసారి అలా పిలిస్తే చంపేస్తా చెప్తున్నా అంది బెదిరిస్తున్నట్లుగా. అబ్బా సరదా కన్నా లేవే, ఏం చేస్తున్నావు అని అడిగాడు. షాపింగ్కి వచ్చా, ఒక్కదాన్నే చేయాలంటే బోరింగ్గా ఉందిరా. నువ్వు రావచ్చుగా అంది. నువ్వంత ముద్దు ముద్దుగా అడుగుతుంటే రావాలని నాకు ఉందే, కానీ మీ అన్నయ్య పెద్ద పని రాక్షసుడు, పని కాకపోతే అస్సలు పర్మిషన్ ఇవ్వడు అన్నాడు. పోనీ నేను అడగనా, నేను అడిగితే కాదనడు అంది. వద్దే బాబు, నేనే ఏదొకటి చెప్పి వచ్చేస్తాలే అని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి తనని గుర్రుగా చూస్తూ కనిపించాడు కార్తిక్. ఉలికిపడ్డాడు శశి హిహి అని పల్లికిలించి. నువ్వెప్పుడొచ్చావురా అని అడిగాడు అమాయకంగా చూస్తూ. నువ్వు పని రాక్షసుడు అన్నప్పుడు అని కార్తీక్ గంభీరంగా అనడంతో, వినేశావా, ఏదో సరదా కన్నారా అన్నాడు కొంచెం దూరం జరుగుతూ. సరదానా, నీ సరదా నేను తీరుస్తాగా, ఈరోజు వర్క్ అంతా కంప్లీట్ చేసే వరకు నువ్వు ఎక్కడికి కదిలేది లేదు అన్నాడు చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తూ. రే నేను నీ బావన్రా, నువ్వు మరీ అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకు, బ్యాచిలర్ని ఏవో చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదా, జాలి చూపురా అన్నాడు నాటకీయంగా. ఏచావులే వెళ్ళు అన్నాడు కార్తీక్ నవ్వుతూ. థ్యాంక్స్ రా బాబు అని ఫాస్ట్గా కార్ కీస్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు శశి. కార్తీక్ తనలో తానే నవ్వుకున్నాడు. పంతులు గారిని పిలిపించి క్రిష్ ప్రీతిల నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తం పెట్టించారు. 2 రోజుల్లో నిశ్చితార్థం, మరో వారంలో పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. ప్రీతి ఇంట్లో నిశ్చితార్థానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. శివరాం కార్ రావడంతో నవ్వుతూ ఎదిరిలింది జయంతి. ఏంటన్నయ్యా నిన్న రమ్మంటే ఎవరో పరాయి వాళ్ళు వచ్చినట్టు ఇప్పుడు వస్తున్నారా అని అలకపునింది జయంతి. సారీరా, నిన్న ఆఫీస్లో లేట్ అయింది అందుకే రాలేకపోయాం అని సంజాయిషి ఇచ్చుకున్నాడు శివరాం. సరే పదండి లోపలికి వెళ్దాం అని లోపలికి కదిలారు. కొద్దిసేపటికి కార్తిక్ వాళ్ళు రీచ్ అయ్యారు. లోపలికి వస్తున్న కార్తిక్ని చూసి సుకన్య మొహం వెలిగిపోయింది. బాగున్నావా నాన్న అని నవ్వుతూ అడిగింది. హా అని పెడసరిగా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. సుకన్య దీనంగా చూస్తుంటే తన భుజం మీద చేయివేసి, ఇట్స్ ఓకే రా లోపలికి వెళ్దాం అని లోపలికి తీసుకువెళ్లాడు శివరాం. నందు నందిత ఒక దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటుంటే రిత్విక్ కార్తీక్ పక్కపక్కన కూర్చున్న గంభీరంగా ఉన్న కార్తీక్ని కదిలించలేక ఫోన్ చూస్తూ ఉండిపోయాడు రిత్విక్. కోడల్పిల్ల రెడీనా అంటూ లోపలికి వచ్చిన సుకన్యని చూసి అత్త అంటూ చుట్టేసింది ప్రీతి. లైట్ పింక్ కలర్ హెవీ డిజైనర్ లెహంగా చోలీలు ఏంజిల్లా మెరిసిపోతున్న తనని ఆప్యాయంగా చూస్తూ, ఎంత ముద్దుగా ఉన్నావే, నాదిష్టే తగిలేలా ఉంది అని తన కళ్ళ కాటుక తీసి చెవి వెనుక దిష్టి చుక్క పెట్టింది. వదినా ఇక్కడున్నావా అంటూ జయంతి లోపలికి రాగా వెనక్కి తిరిగింది సుకన్య. తనతో పాటు నందు నందిత వచ్చారు. అల్లుడు వాళ్ళు వచ్చేస్తున్నారు, త్వరగా కిందికి రా, ప్రీతిని వీళ్ళు చూసుకుంటారు అని హడావుడిగా కిందకి వెళ్ళింది జయంతి. సుకన్య నంది వైపు ప్రేమగా చూస్తూ, బావున్నావా తల్లి అని అడిగింది. ఆ బావున్నా అత్తయ్య అంది నందు. ప్రీతికి రెడీ కావడంలో ఏదైనా హెల్ప్ కావాలో చూడండి అని చెప్పి కిందకి వెళ్ళింది సుకన్య. హాయ్ ప్రీతి అని నందు నవ్వుతూ అనగా, హాయ్ నందిని అని నందినిని హగ్ చేసుకుంది ప్రీతి. నందు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఒకప్పుడు నీతో చాలా పూలిష్గా బిహేవ్ చేశా కదా, సారీ అంది ప్రీతి. హే ప్రీతి ఇట్స్ ఓకే అంది నందు ప్రీతి వీపు నిమురుతూ. నందుని వదిలి హాయ్ నందిత అని తనని కూడా ప్రేమగా హగ్ చేసుకుంది. ముగ్గురు బెడ్పై కూర్చుని ఏవో కబుర్లలో పడిపోయారు. క్రిష్వాలు రావడంతో జయంతి ప్రసాద్ ఎదురెళ్ళి సాదరంగా లోపలికి ఆహ్వానించారు. క్రిష్ లోపలికి రాగా నవ్వుతూ పలకరించాడు కార్తిక్. క్రిష్ రిత్విక్ పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉండిపోయాడు. ఈ టైం అసలే గడవట్లేదేంటి, ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని క్రిష్ మనసులో అనుకుంటుండగా తన ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూశాడు. ప్రీతి రెడీ అయ్యి మిర్రర్లో చూసుకుంటూ తీసిన పిక్స్ అవి. కుర్చీలో వెనక్కి వాలి ఎవరూ చూడకుండా ఫొటోస్ చూస్తూ ఉన్నాడు. సో క్యూట్ అని తనలో తానే నవ్వుకుంటూ, నీతో ఎవరైనా ఉన్నారా అని మెసేజ్ చేశాడు. ఎవరూ లేరు, నందు వాళ్ళు ఇప్పుడే కిందకొచ్చారు అని రిప్లై ఇచ్చింది ప్రీతి ఫోన్ లాక్ చేసి. ఇప్పుడే వస్తారా
అని రిత్విక్ చెవిలో గుసగుసగా చెప్పి చైర్లో నుండి లేచాడు క్రిష్. మెల్లిగా చుట్టూ చూసి ఎవరూ చూడకుండా పైకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఒక కంట కృష్ణ గమనిస్తున్న రిత్విక్ తనలో తానే నవ్వుకున్నాడు. క్రిష్ మెల్లిగా డోర్ ఓపెన్ చేశాడు. ప్రీతి మిర్రర్ ముందు నిలబడి డిఫరెంట్ ఫోజులు ఇస్తూ తన ఫోన్లో ఫోటోలు దిగుతుంటే తనని నవ్వుతూ చూస్తూ డోర్ బోల్ట్ పెట్టేసి మెల్లగా తన దగ్గరకొచ్చాడు. ఫోటోస్ తీసుకుంటూ సడన్గా మిర్రర్లో కనిపిస్తున్న కృష్ణ చూసి ఉలిక్కిపడి గిరున వెనక్కి తిరిగింది ప్రీతి. క్రిష్ చిలిపిగా నవ్వుతుంటే అతని చూపులకు తాళలేక కళ్ళు వాల్చేసి మీరెప్పుడొచ్చారు అంది. ఇప్పుడే వచ్చా అన్నాడు తనని నకషిక పర్యంతం చూస్తూ. ఈ లంగావళిలో సూపర్ క్యూట్ ఉన్నావు అన్నాడు. థ్యాంక్స్ అంది తల వంచుకుని. థ్యాంక్సేనా, ఇంకేం లేదా అని క్రిష్ అల్లరిగా అంటూ తన దగ్గరికి జరిగేసరికి సిగ్గుతో వెనక్కి తిరిగింది ప్రీతి. తన అందమైన మోమును అద్దంలో చూస్తూ ఆమె నడుము చుట్టూ అతని చేతులు బిగించగా ప్రీతి గుండె జల్లుమంది. తల పైకెత్తి మిర్రర్లో నుండి క్రిష్ వైపు చిరునవ్వుతో చూసింది. క్రిష్ ఆమె భుజం మీద తల ఆనించి, ఏం చేయనులే, డోంట్ ప్యానిక్, నిన్ను డైరెక్ట్గా చూడాలనొచ్చా, చూశాను, వెళ్తున్నా బాయ్ అంటూ నవ్వుతూ క్రిష్ తనని వదిలి వెనక్కి తిరగ్గా ప్రీతి చిరుకోపంగా చూసి అతని కాలర్ పట్టి తన వైపు లాక్కుంది. క్రిష్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే, నువ్వు కూడా చాలా క్యూట్ ఉన్నావు అంటూ అతని బుగ్గపై ముద్దు పెట్టుకుంది. క్రిష్ అలాగే ఆశ్చర్యంగా చూస్తుంటే, ఏ నీకు మాత్రమే నేను ముద్దొస్తానా, ఇవాళ నువ్వు నాకు ముద్దుగా కనిపించావు అందుకే ముద్దు పెట్టాను అంది ప్రేమగా చూస్తూ. ఆహా అవునా, మరీ అంతగా ముద్దొస్తే ఇక్కడ పెట్టొచ్చుగా అంటూ అతని పెదాలపై వేలు పెట్టి చూపించాడు. ప్రీతి టక్కున అతనికి దూరం జరిగి, అబ్బా ఆశ దోశ, దానికింకా వారం టైం ఉందిలే, అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి అంది అతని బుగ్గలు పట్టి లాగుతూ. నువ్వింత ముద్దు ముద్దుగా బిహేవ్ చేస్తుంటే నేనిప్పుడే కంట్రోల్ తప్పేలా ఉన్నాను, వెళ్తా ఇంకా, కింద నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అంటూ ప్రీతి చెంపపై చటుక్కున ముద్దు పెట్టి బాయని నవ్వుతూ వెళ్ళిపోయాడు. ప్రీతి నవ్వుతూ తనని చూస్తూ ఉండిపోయింది. ఈ రాక్షసి ఎక్కడుందో ఏంటో అని చుట్టూ చూస్తూ రియా కోసం వెతుకుతున్నాడు శశి. ఎవరినరా వెతికేది, రియానా అన్న మాట వినపడి వెనక్కి తిరిగి చూశాడు. రే మనోష్, ఇల్లు ఇక్కడే పెట్టుకుని ఇప్పుడా రావడం, ఆంటీ అంకుల్ వచ్చారా అని అడిగాడు. ఆ వచ్చారా, శివరాం అంకుల్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇంతకీ ఈ కార్తీక్ గడ ఎక్కడా చుట్టూ చూస్తూ అడిగాడు మనోష్. అదిగో అక్కడున్నారు, ఎవర్ గ్రీన్ లవ్ బర్డ్స్ అంటూ కొద్ది దూరంలో గార్డెన్లో కూర్చున్న కార్తీక్ నందుల వైపు చూపించాడు. పద వెళ్దాం అంటూ ఇద్దరూ వాళ్ళ దగ్గరికి వెళ్లారు. హాయ్ మనోష్ గారు అని టేబుల్ పై నుండి లేచి అడిగింది నందు. హాయ్ నందు అని చిన్నగా నవ్వి కార్తీక్ని హగ్ చేసుకున్నాడు. చెల్లి పెళ్లి ఎలా జరిగిందిరా, ఫ్యాక్టరీ ఓపెనింగ్ అదే రోజుండడంతో రావడం కుదరలేదు అన్నాడు కార్తీక్. హా బాగా జరిగింది, శశిగాడు పెళ్లి కూడా సెట్ అయింది, మరి నీ పెళ్ళప్పుడురా అని అడిగాడు కార్తీక్. మనోజ్ భుజంపై చేయి వేసి నడుస్తూ, ఇప్పుడు ఆలోచన లేదు, చూద్దాం నెక్స్ట్ ఇయర్ వరకు అన్నాడు. మాట్లాడుకుంటూ లోపలికి వెళ్లారు. కొంతసేపటికి నిశ్చితార్థ కార్యక్రమం మొదలైంది. తల్లిదండ్రుల బంధువుల దీవెనల మధ్య క్రిష్ ప్రీతిలు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ రింగ్స్ మార్చుకున్నారు. ఫోటో సెషన్ మొదలైంది. కాబోయే వధూవరులతో అందరూ ఫోటోస్ దిగుతున్నారు. మధ్యలో కాబోయే జంట నిలబడగా క్రిష్ పక్కన రిత్విక్, ప్రీతి పక్కన నందిత నిలబడి ఫోటో దిగుతుంటే కార్తీక్ కమ్ అని నవ్వుతో పిలిచాడు క్రిష్. ఆ ఓకే అని నందుతో పాటు స్టేజ్ మీదకి వచ్చి కార్తీక్ రిత్విక్ పక్కన నిల్చోగా నందు నందిత పక్కన నిల్చొని ఫోటోకు ఫోజిస్తున్నారు. కొంచెం దూరంగా నిలబడ్డ కార్తీక్ వైపు నవ్వుతూ చూసి కార్తీక్ భుజం మీద చేయి వేసి తనకి దగ్గరగా లాక్కున్నాడు రిత్విక్. కార్తీక్ తల తిప్పి చురుగ్గా చూడగా, మరీ అంత బెట్టెందుకురా నీకు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీకు అన్ననే, నువ్వు నాకు తమ్ముడివే అన్నాడు. కార్తీక్ సైడ్ స్మైల్ ఇచ్చి ఫోటోగ్రాఫర్ వైపు చూస్తూ ఫోటోస్కి ఫోజిచ్చాడు. ఏ ఆగండి ఆగండి, మమ్మల్ని మర్చిపోయారా, రియారా అంటూ తన చేయి పట్టుకుని స్టేజ్ పైకి వచ్చి కార్తీక్ పక్కన నిలబడ్డాడు శశి. రియా నందు పక్కన నిలబడి ఫోటోస్ దిగుతుంటే ఓకే స్టేజ్ మీద మెరిసిపోతున్న నాలుగు జంటలను సంతోషంగా చూస్తూ శివరాం వైపు చూసి, ఇవ్వండి నాలుగు జంటలు ఎంత ముద్దుగా ఉన్నారు కదండి, నాదిస్తే తగిలేలా ఉంది అని మురిసిపోతూ మెటికలు విరిచింది సుకన్య. శివరాం జయరాం సంతోషంగా చూస్తున్నారు వాళ్ళ వైపు. అక్కడున్న బంధువుల అందరి దృష్టి వీళ్ల వైపే ఉంది. వాళ్ళలా ఉండగానే జయరాంతో పాటు శివరాం సుకన్య దంపతులు, జయంతి ప్రసాద్ దంపతులు, ఇంకా వర్ధిని ప్రతాప్లు అందరూ ముందు చైర్స్లో కూర్చొని అందమైన ఫ్యామిలీ ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోలో తన ఫోన్ కెమెరాలో కూడా బంధించాడు మణి.
దాదాపు 22 ఏళ్ల తరువాత తమ కుటుంబం మొత్తం ఒకే దగ్గర సంతోషంగా ఉండడం చూసి ఆ పెద్దవాళ్ల మనసులు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. నిశ్చితార్థ కార్యక్రమం ముగిసి భోజనాలు చేశాక బంధువులు అంతా వెళ్ళిపోగా మొదటిసారి తమ ఇంటికి జంటలుగా వచ్చిన రిత్విక్ నందితలకు, కార్తిక్ నందువులకు కొత్త బట్టలు పెట్టి పంపించారు జయంతి దంపతులు. రాత్రి వరకు అందరూ ఇంటికి చేరుకున్నారు. మధ్యరాత్రి ఫోన్ మోగడంతో మత్తుగా నిద్రలేచి ఫోన్ చూశాడు కార్తిక్. స్క్రీన్ మీద నెంబర్ చూసి కంగారుగా లిఫ్ట్ చేశాడు. హలో అన్నయ్య, డాడ్ కోమల నుండి బయటకొచ్చారు, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, త్వరగా రా అన్నయ్య అని ఏడుస్తూ చెప్పాడు చరణ్. చరణ్, మీరు టెన్షన్ పడకండి, 15 నిమిషాల్లో అక్కడుంటాను అని ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా షర్ట్ వేసుకుని కార్ కీస్ తీసుకుని కిందకు వెళ్ళిపోయాడు. 15 నిమిషాల్లో ప్రకాష్ ఇంటికి చేరుకున్నాడు. కార్తిక్ బాబు అని ఆయాసంతో రొప్పుతూ మాట్లాడడానికి ట్రై చేస్తున్న ప్రకాష్ చేయిపట్టుకుని, మీకేం కాదంకుల్, నేనున్నాను అంటూ ఫాస్ట్గా అతన్ని హాస్పిటల్లో చేర్పించాడు. అతన్ని ట్రీట్ చేసే డాక్టర్స్కి కాల్ చేసి రప్పించగా ప్రకాష్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు డాక్టర్. ప్రకాష్ భార్య నీలిమ వీళ్ళలో టెన్షన్ పడుతూ చూస్తున్నారు. ఇన్నాళ్లకి కోమా నుండి బయటకు వచ్చినందుకు కార్తిక్కి సంతోషంగా ఉన్నా, అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అని టెన్షన్గా కూడా ఉంది. కొద్దిసేపటికి డాక్టర్ బయటికి రాగా అతని దగ్గరికి వెళ్లారు అందరూ. కార్తిక్ గారు, ప్రమాదం ఏమీ లేదు, ఈజ్ నార్మల్, బాడీ ఫంక్షన్కి సంబంధించి కావలసిన స్కానింగ్ చేయించాం, మార్నింగ్ వరకు రిపోర్ట్స్ వస్తాయి, అవి చూశాక ఆయన పరిస్థితి క్లియర్గా చెప్పగలం అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. కార్తిక్ చేయిలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మార్నింగ్ 10 వరకు రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి, అతని పరిస్థితి నార్మల్గానే ఉంది కార్తిక్ గారు, న్యూరో సర్జరీ చేయాల్సి ఉంటుంది, 1-2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి అన్నాడు. వెంటనే సర్జరీ ఏర్పాట్లు చూడండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు అన్నాడు కార్తిక్. షూర్ కార్తిక్ గారు అని సర్జరీ మొదలుపెట్టారు. సర్జరీ పూర్తయ్యాక మధ్యాహ్నం వరకు స్పృహలోకొచ్చాడు ప్రకాష్. అంకుల్ ఎలా ఉంది ఇప్పుడు, అతని ఎదురుగా చైర్లో కూర్చొని చేయి పట్టుకుని అడిగాడు కార్తిక్. బావున్నాను బాబు, నాన్నగారు బాగానే ఉన్నారు కదా అని గాబరాగా అడగ్గా, డాడ్ బాగానే ఉన్నారు, యాక్సిడెంట్ వల్ల కదలకుండా ఉండిపోయిన ఆయన ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు, నడవడానికి ట్రై చేస్తున్నారు అన్నాడు ప్రకాష్ సంతోషంగా నవ్వగా. రెస్ట్ తీసుకోండి అంకుల్, 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు, ఇంటి పోషణ గురించి పిల్లల చదువు గురించి మీరేం టెన్షన్ పడకండి, ఇంతకుముందు ఎలా చూసుకున్నానో ఇప్పుడు అలాగే చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా ఉండండి అన్నాడు నవ్వుతూ. ప్రకాష్ చేతులెత్తి దండం పెడుతుంటే అతని చేతులు పట్టుకుని, మా వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితికి కారణమైన ఎమ్మెల్యే జైల్లో పిచ్చివాళ్లా పడున్నాడు, మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత అన్నాడు ప్రకాష్ సంతోషంగా నవ్వగా. వారి ఖర్చులకు 5 లక్షలు నీలిమ చేతికి ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. నీరసంగా లోపలికి వస్తున్న కార్తిక్ని చూసి కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఎక్కడికి వెళ్ళావు నాన్నా అని ఆందోళనగా అడిగింది వర్ధిని. జయరాం ప్రతాప్ కార్తిక్ వైపు గాబరాగా చూస్తున్నారు. హాస్పిటల్ వెళ్ళాగ్రాని, మన డ్రైవర్ ప్రకాష్ అంకుల్ కోమా నుండి బయటకొచ్చారు, ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లాను అని కార్తిక్ అనగానే జయరాం మొహం వెలిగిపోయింది. ఏంటి కార్తిక్ నువ్వనేది, ప్రకాష్ కోమా నుండి బయటకొచ్చాడా, ఎలా ఉన్నాడు ఇప్పుడు సంతోషంగా అడిగాడు జయరాం. కార్తిక్ జయరాం పక్కన సోఫాలో కూర్చొని, అంకుల్ కంప్లీట్గా రికవర్ అయ్యారు డాడ్ అన్నాడు. చాలా హ్యాపీగా ఉంది నాన్న, ఒకసారి వెళ్ళి చూడాలి, నన్ను తీసుకెళ్ళు అన్నాడు. సరే డాడ్ ఈవినింగ్ వెళ్దాం అని వర్ధిని వైపు తిరిగి, నందు ఎక్కడా అని అడిగాడు. నువ్వు కనిపించట్లేదని బెంగపెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది పిచ్చిపిల్ల, ఎంత తినమని బతిమాలినా తినకుండా అలాగే ఉంది, ఒక్క మాట చెప్పి వెళ్తే బాగుండేది కదా నాన్న అంది వర్ధిని. హడావుడిలో వెళ్ళగ్రాని అంటూ ఫాస్ట్గా పైకి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసేసరికి నందు మోకాళ్ళలో మొహం దాచుకుని బెడ్పై కూర్చుంది. నందు అని చిన్నగా పిలవగా తలెత్తి చూసి కార్తీక్ అని దిగ్గున బెడ్ దిగి వచ్చింది. అతని మొహాన్ని తడుముతూ, నీకేం కాలేదుగా, ఎక్కడికి వెళ్ళావు, ఎంత భయపడ్డానో తెలుసా అని ఏడుస్తుంటే, సారీనే, ప్రకాష్ అంకుల్ కోమా నుండి వచ్చారంటే కంగారుగా వెళ్ళా అన్నాడు ఆమె చేతులు పట్టుకుని. ప్రకాష్ అంకుల్ కోమా నుండి బయటకొచ్చారా అని సంతోషంగా నవ్వి అందులోని మొహం మార్చేసి, అయితే మాత్రం చెప్పకుండా వెళ్తావా, ఫోన్ ఇక్కడే మర్చిపోయావు, ఆఫీస్కి వెళ్ళావేమో అని శశి అన్నయ్యకి శివరమ్మావికి కూడా కాల్ చేశాను, ఎవరో తెలీదన్నారు, అసలే మనకు శత్రువులు ఎక్కువ, ఎక్కడికి వెళ్ళావో ఏమైందో అని ఎంత భయపడ్డాను తెలుసా అని వెక్కి వెక్కి ఏడుస్తున్న నందు ముఖాన్ని 2 చేతుల్లో తీసుకుని కన్నీళ్లు తుడిచాడు. సారీ బంగారం, ఇంకోసారి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అన్నాడు ప్రేమగా చూస్తూ. నీ సారీలో నాకేం అవసరం లేదు అని అతని చెయ్యిని నెట్టేసింది. కార్తిక్ నవ్వుతూ తనని దగ్గరికి లాక్కోగా, వదలండి అంది కోపంగా గింజుకుంటూ.
కార్తీక్ నవ్వుతూ చూస్తుంటే, అలా చూడకు, నాకు కోపం వస్తుంది అని దూరం జరగబోతుంటే తనని దగ్గరికి లాక్కుని పేదాలపై చిన్నగా ముద్దుపెట్టాడు. నన్ను చిరుకోపంగా చూసి మూతి ముడుచుకుంది. పద, భోజనం చేద్దాం అన్నాడు. నేను తినను, నాకు ఆకలిగా లేదు అంది మొహం తిప్పుకొని. నాకు ఆకలిగా ఉంది, మార్నింగ్ నుండి ఏమీ తినలేదు అన్నాడు నీరసంగా. కార్తీక్ ఆకలి అనేసరికి నందు కోపం ఎక్కడో ఎగిరిపోయింది. అతని వైపు గాబరాగా చూస్తూ, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, ఫుడ్ తీసుకొస్తాను అంది. కార్తీక్ నవ్వుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. కార్తీక్ బయటికి వచ్చేసరికి ప్లేట్ చేతిలో పట్టుకుని ఫోన్ మాట్లాడుతూ ఉంది. హా రాఘవ గారు, ఇందాకే వచ్చారు అని ఫోన్ పెట్టేసింది. కార్తీక్ కనుబొమ్మలు ముడిచి చూస్తుంటే, మీరు కనిపించట్లేదని రాఘవకి చెప్పా అంది అమాయకంగా. ఓసి పిచ్చి ముద్దు, నేను రావడం కొంచెం ఆలస్యమైతే కనబడలేదు అని న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ వేయించేదానివేమో అంటూ గట్టిగా నవ్వుతూ షర్ట్ వేసుకుని తన ముందు కూర్చున్నాడు. నవ్వింది చాలు, తినండి అని అతని నోటికి అందించగా ఆమె చేతిని పట్టుకుని పక్కకి జరిపాడు. నందు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే, నీ ప్రేమకు నా చిరుముద్దు అంటూ ముందుకు వంగి ఆమె పెదాలపై గాఢంగా ముద్దు పెట్టాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది, ఈ ప్రణయ సంఘర్షణ ఎలాంటి మలుపులు తిరగబోతుంది, అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ ప్రణయ సంఘర్షణ యొక్క చివరి ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.